జన్మనిచ్చిన కన్న తల్లి ఏమాశించి బిడ్డను ప్రేమిస్తుంది? వాడు పెరిగి పెద్దవాడై తనను ఉద్ధరిస్తాడన్న ఆశతో ప్రేమిస్తుందా? ఏం కాదు. మరి అట్లయితే పెరిగి పెద్దవాడై ఉద్ధరిస్తాడన్న ఆశతో తల్లి బిడ్డను ప్రేమిస్తే అన్ని అవయవాలు బాగున్న ఆరోగ్యవంతుణ్ణే ప్రేమించాలి. అమ్మ పుట్టినది మొదలుకొని మంచంలోనే ఉంటున్న పసిబిడ్డని సంవత్సరాలు సైతం వాడికి ఊడిగం చేసి ప్రేమించింది కదా. ఉపయోగపడేవాడిని ప్రేమించడంలో లాజిక్ ఉంది, అటు పెద్దోడే ఏదో ఆదుకుంటాడని. మంచంలో పడ్డాడికి సేవ చేస్తే ప్రయోజనం ఏంటి? మంచంలో ఉన్నాడికి ప్రేమ చూపితే ప్రయోజనం ఏంటి? ఆడేమన్నా పెరిగి పెద్దవాడై చక్కగా శ్రమ చేసి తల్లిని పోషించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అప్పుడప్పుడు కొంతమంది తల్లులు వికలాంగులైన బిడ్డల్ని నా దగ్గర తీసుకొస్తారు. వాడు మైండ్ ఉండదు పాపం, తల్లినే కొడుతుంటాడు, చంకలోనే ఉంటాడు. పెద్ద బిడ్డ అంతవాడిని మోసింది. ఓసారి ప్రార్థన చేద్దామని నేను చేయి జాపితే వాడి చేయి ఫోర్స్గా నాకు తగిలింది. కాసేపు ఏం అర్థం కాలన్నాను. ఒక దెబ్బకే నాకు అట్లుంటే ప్రతి నిత్యం వాడి చేత ఎన్ని దెబ్బలు తింటుందో ఆ అమ్మ. బాగుపడతాడన్న నిరీక్షణ లేదు. పెద్దవాడే బాగుపడి అన్ని విషయాల్లో ప్రయోజకుడే తనను ఆదుకుంటాడన్న నిరీక్షణ లేని స్థితిలో ఉంది వాటి పరిస్థితి. అయినా ఎందుకనో పనికిరాడు కదా అని చెత్తలాగా పడేలా ఆ పనికిరాని బిడ్డను సైతం కవిట్లోకి తీసుకొని చంకనెత్తుకొని ఎంత ప్రేమ అమ్మా. ఎందుకమ్మా నీకంత ప్రేమ? వాడేమన్నా పనికొస్తాడా నీకు? వాడేమన్నా ప్రయోజకుడా, ఉపయోగపడతాడా? ఎందుకమ్మా నీకంత ప్రేమ అంటే అయ్యా జన్మనిచ్చానగయ్యా. పనికొచ్చినా పనికి రాకపోయినా నేను కన్నానగయ్యా నా బిడ్డ. వాడున్నంత వరకు, దేవుడు వాడు ఉంచినంత వరకు నా బాధ్యత అంతా నేను నెరవేరుస్తా. ఇప్పుడు గమనించండి, మీరు అమ్మ బిడ్డను ఎందుకు ప్రేమించింది? పెరిగి పెద్దడై పోషిస్తాడనే. మరి అట్లయితే ఆరోగ్యవంతుల్ని అమ్మ ప్రేమించాలి. రోగుల్ని ఎందుకు ప్రేమిస్తుంది? బ్రెయిన్ పనిచేయని బిడ్డని ఎందుకు ప్రేమిస్తుంది? కారణం ఉందా? జన్మనిచ్చిందే కారణం. రెండవది, అమ్మ ప్రేమతో నింపబడుతుంది. అమ్మ ప్రేమ, దేవునికి మహిమ. అట్లాగే యేసయ్య కూడా అమ్మను మించిన ప్రేమ నాది అని చెప్పేశాడు ఆయన. అమ్మ ప్రేమలోనే లాజిక్ లేకపోతే ఇక మరి యేసయ్య ప్రేమకి ఏముంది? కాబట్టి నేను ప్రయోజనకరమైన పాత్రనైనా కాకపోయినా నీవు నన్ను ఇంత పిచ్చిగా ప్రేమించి ప్రాణం పెట్టేశావు నాయన, కాబట్టి నువ్వు పలికినా పలకపోయినా పట్టించుకున్నా పట్టించుకోపోయినా కనబడినా కనబడకపోయినా కాస్తో కోస్తో నువ్వేం చేసావో నాకు అర్థమైంది కనుక నిన్ను నేను ప్రేమించటం అనేది ఎంతైనా న్యాయం అంతే. ఎందుకంటే నిష్ప్రయోజనమైన కొడుకుగా కూతురుగా నేను ఉన్నప్పుడే నీవు నన్ను చంకనెత్తుకుని ముద్దాడుకున్నావు. పనికి మాలిన పనికి రాని బిడ్డగా నేను ఉన్నప్పుడే నీవు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి నా కోసం ప్రయాసపడ్డావు. మరి నిన్ను కాకపోతే ఇంకెవరిని ప్రేమించాలి? అదే న్యాయం. స్తోత్రం. మీరేమంటారు?